వారితో కూడా మాట్లాడతాం. రామకృష్ణ విజయవాడ నుంచి హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. అక్కడ ఉన్న సాయి గారికి శ్రీరామ్ గారికి ప్రసాద్ గారికి నమస్కారాలండి. చెప్పండి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే ఏంటంటే కరోనా కరోనా ఉండి అసలు ఎలక్షనే వద్దని చెప్పి ప్రభుత్వం వారు దానికి మద్దతుగా వెంకటరామరెడ్డి అనే ఉద్యోగ సంఘం నాయకుడు చేశారు హడావుడి. అయితే ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్కి గౌరవం లేకుండా గౌరవం ఇవ్వకుండా ఎలాగైనా సరే వాళ్ళ యొక్క అసమర్థతని అదొక అసమర్థత వల్ల ఎలక్షన్లో ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ప్రభుత్వంలో ఉన్న చాలా మందికి ఓటమి లభిస్తుందన్న ఉద్దేశంతో ఎలక్షన్ పట్టుకుని చేయాలని చాలా గట్టి ప్రయత్నం చేశారు. దాంట్లో ఉద్యోగుల్ని ఎర్రవేశారు. ఉద్యోగస్తుడైన చైర్మన్ కూడా తన బాధ్యత మర్చిపోయి ఏదో సాకుతో ప్రభుత్వానికి అండగా నిలబడాలనుకున్నాడు. కానీ ఉద్యోగం సపరేట్, అది బాధ్యత వేరు. అది ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం అయినా ఉద్యోగుడే. ఎవరు ప్రభావితం చేశారనుకుంటున్నారు ఉద్యోగుల్ని? ప్రభుత్వం వారి ప్రభావంతంతోనే అతను వెంకటరామరెడ్డి ఈ సుప్రీంకోర్టు తీర్పు మునుపు మీరు పుట్టేది పరిశీలిస్తే సుప్రీంకోర్టు ముందు ఏమో ఒకటి, సుప్రీంకోర్టు తర్వాత ఎవరిని వద్దన్నామండి, ఎవరైనా వెళ్ళొచ్చు, కరోనా బాధపడే వాళ్ళు ఏమండి. ఎలక్షన్ లో ఇప్పుడు ప్రెసెంట్ సినిమా హాల్ స్థితిని చూసాం, థియేటర్ స్థితిలో చూసాం, మరి అన్ని వ్యాపార సంబంధాలు అన్ని కొనసాగుతున్నాయి. ఎక్కడ కరోనా ఉన్న భయం అయితే అన్ని కట్టడి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమీ లేకుండా ఎలక్షన్ దగ్గరే కరోనా గుర్తొచ్చింది, థియేటర్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. రైట్ రైట్ రామకృష్ణ గారు, సరే తంతంత అయిపోయింది, ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి? ఇప్పుడు జరిగిన పరిణామాలే కానీ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో ఏ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ప్రభుత్వానికి కొద్దిగా డబ్బే రాబో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మరో కలర్ లైన్ లో ఉన్నారు వీర్రాజు వెస్ట్ గోదావరి నుంచి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి వీర్రాజు. చెప్పండి. ప్రజలు మాత్రం జగన్ గారితో ఉన్నారండి. ప్రజలు మాత్రం జగన్ గారితో ఉన్నారండి. విశ్లేషకులు టీవీలు అది మాత్రం వేరే పక్కంగా అనిపిస్తుంది. అలాగన్నానని ఏమనుకోవద్దు, ప్రజలకు అలాగ అనిపిస్తుంది అనమాట. మేమండి. మీరు ఏ పక్షం ఉన్నారంట? మేము మయంగా ఉన్నామండి. మీకు నాలుగు మయంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వీర్రాజు గారు. సో ప్రసాద్ గారు, మీరు చెప్పండి. అంటే ఇంతకుముందు శ్రీరామ్ గారు అన్నట్టే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రభావం ఉండదంటారా పార్టీలకు సంబంధించి కానీ? అంటే గతంలో జరిగే దేవాలయాలపై దాడులే కానీ, రాజకీయంగా గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలే కానీ ఇవేం ప్రభావితం చేయమంటారా గ్రామాలలో? ఇప్పుడు ఎవరు ఉనికిని వాళ్ళు చాటుకోవడానికి వాళ్ళ వాళ్ళ ప్రణాళికల ప్రకారం వాళ్ళు వాళ్ళ ప్రోగ్రాములు డిజైన్ చేసుకుని ఆ విధంగా ప్రవర్తించారు. సో ప్రజల డెసిషన్ ఏమవుతుందంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఎప్పుడూ చెప్తాను ఉంటాను, వాళ్ళంత విజ్ఞులు ఇంకోళ్ళు ఎవరు ఉండరు. 5 సంవత్సరాలు భరించే ఓపిక ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఖచ్చితంగా అదే ప్రక్రియ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్. సాధారణంగా చాలామంది అయితే తమిళనాడుని వీటిని ఉటంకించి చెప్తూ ఉంటారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ అది చాలా పర్ఫెక్ట్గా చేసే పనులు అవి. అపోజిషన్ పార్టీని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు, రూలింగ్ పార్టీని ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే గ్రామ స్థాయిలో, ఇందాక మా శ్రీరామ్ గారు చెప్పింది ఖచ్చితమైన మాట, బంధాలు పెనవేసుకుని ఉంటే ఒకరితో ఒకరు పక్కవాడు విషయంలో ఈ విషయంలో తన విషయంగా భావించుకుని ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా పక్కవాడు ఇంటి ముందు రోడ్డు సరిగ్గా లేదనుకోండి, వాళ్ళకన్నా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఎక్కువ. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే గ్రామ స్థాయి లెవెల్లో ఉన్న చిన్న చిన్న అంశాలు, సున్నితమైన అంశాలే ఉంటాయి. ప్రస్తుతానికి అక్కడ పనులకు ఆటంకం కలుగుతుంది ఇసుక, సిమెంట్ విపరీతమైన ధరలు, మూడవది లిక్కర్. ఈ మూడు ప్రభావం దేని మీద పడుతుంది? ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకు పడుతుందంటే ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ మూడు అవుట్కమ్ ఏంటంటే, ఎస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రేట్లు కంపారిజన్ పక్క రాష్ట్రాల్లో ఏమన్నా, ఇప్పుడు బీహార్లో 260 రూపాయలకు దొరుకుతున్న సిమెంట్ బస్తా 460 రూపాయలకు మన ఆంధ్రాలో దొరుకుతుంది. ఇసుక సంగతి మనం రోజు కథలు వింటూనే ఉన్నాం. ఇసుక చరిత్ర రాయే ఇసుక మీద. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే ఇవన్నీ గ్రామాల మీద ప్రభావం పడతాయి. ఎందుకంటే వాటిలో ఆ మూడింటితోనూ ముడిపడి ఉంటారు వాళ్ళు. సో ఈ మూడింటి మీద ప్రభావం ఏముంటుందంటే అవుట్కమ్ ఏముంటుందో మీరే చెప్పండి. సో ఈ ధన ప్రవాహం అండ్ లిక్కర్ ప్రవాహం జరిగితేనే కానీ ఎలక్షన్ ప్రక్రియ ముగియదు. ఈ దీంట్లో ఎంతమంది ఎన్ని రకాలుగా, ఇప్పుడు ఉదాహరణకి నిలబడిన అభ్యర్థులు 10 రూపాయల ఖర్చు దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంది ఇవాళ. సో ఈ 1000 రూపాయల ఖర్చుకి
ఎవరిని ఎవరు ప్రేరేపించుకుంటారు? సో ఈ ప్రజలు వీటిలన్నింటి నుంచి ఒక లెసన్స్ నేర్చుకుని ఏం చేయాలో ఆ పని చేస్తారు వాళ్ళు. రైట్.